అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనందారావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్, కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చింది అంటే ఫస్ట్ 30 యూనిట్ల వరకు ఎంత రూపాయి 90 పైసలు, 30 నుంచి మళ్ళీ 75 యూనిట్ల వరకు ఎంత పడుతుందంటే అంటే 429 రూపాయలు అయింది 167 యూనిట్లకి. అదనపు ఛార్జీలు 133 రూపాయలు, మొత్తం 500 రూపాయలు కట్టుకున్నారు. ఒక సామాన్యుడు అయిన గృహ వినియోగదారుడి యొక్క బిల్లు ఇది. పోతా ఉంది అని అన్నాడు, పెంచుకుంటూ పోతానన్నాడు, అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఒక పక్క దోపిడి, ఈ 36,000 కోట్ల రూపాయలు కూడా దోచుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పేరుతో తన యొక్క బినామీ కంపెనీలు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, మరోపక్క ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో కూడా షిరిడీ సాయి ఎలక్ట్రికల్ని అడ్డం పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్ 61,000 రూపాయలకు వస్తూ ఉంటే ఆ ట్రాన్స్ఫారాన్ని ఈనాడు 130,000 రూపాయలకి ట్రాన్స్ఫారం కొనుగోలు చేస్తూ ఉందంటే దోపిడీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి.